तत्तामसमुदाहृतं अधर्मं धर्ममिति या मन्यते तमसावृता अधर्मं धर्ममिति धर्म या मन्यते శాంతి శ్రీమద్భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవాను వాచ తమ సోమా జ్యోతిర్గమయ్య ఈ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం భగవంతుడు చెప్పినట్లు చేయడం ద్వారా మాత్రమే భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి కలుగుతుంది అన్న అంశంపై మనం గత పదిహేను ఎపిసోడ్స్ నుండి విస్తృతముగా చర్చిస్తూ వస్తున్నాం ఇప్పటి భగవంతుడే స్వయముగా తనను ప్రాప్తి చేసుకునే విధానాన్ని నిర్ద్వంద్వముగా బహిర్గతం చేసిన పదహారు శ్లోకాలలోని తత్వాన్ని విపులముగా చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్లో మేము పదకొండవ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగములో వెల్లడి కాబడిన అతి గోప్యమైన మరియు అతి గంభీరమైన విషయాలను చర్చించబోతున్నాము గీతా ప్రేమికులు జిజ్ఞాసులు మరియు భక్తులు తమ బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని కేవలము సత్యము తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ దీని ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాము ముందుగా గీత అని దేనిని అనవచ్చునో ప్రతి ఒక్కరికి స్పష్టత ఉండాలి వర్తమానములో మనకు అందుబాటులోనున్న గీతా పుస్తకాలలో మొత్తం ఏడు వందల ఒక్క శ్లోకాలు ఉంటాయి అందులో ధృతరాష్ట్ర ఉవాచ ఒక శ్లోకము సంజయ్ ఉవాచ నలభై ఒక్క శ్లోకాలు అర్జున ఉవాచ ఎనభై ఐదు శ్లోకాలు మరియు భగవానువాచ ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు పదమూడు అధ్యాయంలోని అర్జున ఉవాచగా ఉన్న మొదటి శ్లోకాన్ని తొలగించడం వలన కొన్ని గీతా పుస్తకాలలో ఏడు వందల ఒకటికి బదులు ఏడు వందల శ్లోకాలు మాత్రమే ఉంటాయి వాటిలో అర్జున ఉవాచ శ్లోకాలు ఎనభై ఐదు కాకుండా ఎనభై నాలుగు ఉంటాయి గమనించగలరు గత ఎపిసోడ్లో చర్చించినట్లు గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల రూపంలో సాక్షాత్తు భగవంతుడే బోధించిన జ్ఞానము మాత్రమే శ్రీమతముగా అర్థం చేసుకోవాలి ఇతర ఏ జ్ఞానమునైనా మనుష్యమతము లేక పరమతముగా పరిగణించాలి శ్రీమతము మరియు మనుష్యమతము ఈ రెండింటి మధ్య గల భేదాన్ని గుర్తించిన వారు మాత్రమే గీతని కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి కాకుండా మూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటి మరియు ముప్పై ఒకటవ శ్లోకాలు మరియు తొమ్మిదో అధ్యాయంలోని రెండవ శ్లోకములో స్పష్టము చేసిన విధముగా జ్ఞానాన్ని జీవితములో ఆచరించడానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు గీత కేవలము ఆచరణ కొరకు మాత్రమే ఉద్దేశించబడింది అన్న నిగూఢ సత్యాన్ని విస్మరించడానికి ప్రధాన కారణము భగవంతుడి సత్యస్వరూపాన్ని గుర్తించలేకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేఖ నిరాకారమా అన్న విషయము ఈరోజుకి కూడా ప్రశ్నార్థకంగానే ఉన్నది మేము పదే పదే మీ దృష్టికి తీసుకుని వస్తున్నట్లు కేవలము సత్యము తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఈ మూడింటి ఆధారంగా గీతా జ్ఞానాన్ని అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రశ్నకు సత్యమైన మరియు ఖచ్చితమైన సమాధానము లభిస్తుంది పద్దెనిమిదో అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకములో నిర్వచించిన తామసిక జ్ఞానము మరియు అదే అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములో నిర్వచించిన తామసిక బుద్ధి వేటినైతే మనము ట్యాగ్లైన్ శ్లోకాలుగా పెట్టుకున్నామో వాటి ఆధారంగా జీవితాలను కొనసాగించే దేహాభిమానులు నూటికి నూరు పాళ్ళు భగవంతుడిని సాకార రూపముగానే భావిస్తారు వారు విశ్వాత్మలందరకు తల్లి తండ్రి అయిన నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మని ఎప్పటికీ ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోలేరు భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా ఈ విషయంపై స్పష్టత మనకు విశ్వరూప దర్శన యోగములోని కొన్ని నిగూఢ సత్యాలను బుద్ధినేత్రాన్ని జాగృతిపరచుకొని అర్థం చేసుకోవడం ద్వారా లభిస్తుంది తొమ్మిదో అధ్యాయంలోని పదకొండవ శ్లోకంలో అవజానంతిమాం మూఢ అన్న పంక్తిలో స్పష్టము చేసినట్లు మూఢ విశ్వాసము లేక అంధవిశ్వాసము ద్వారా భగవంతుడి సత్యస్వరూపాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేము విశ్వరూప దర్శన యోగములో వర్ణించినట్లు భగవంతుడు అర్జునుడికి రెండు సాక్షాత్కారాలను చేయించటము జరిగింది మొదటిది ఈ భౌతిక చర్మచక్షువులతో చూడలేని విరాట రూపము రెండవది భౌతిక నేత్రాలతో చూడగలిగే చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపము ఈ రెండు సాక్షాత్కారాలు పరస్పరము విరుద్ధము ఒకటి నిరాకారము మరియు రెండవది సాకారము ఇందులోని సత్యాసత్యాలను అర్థము చేసుకోవాలంటే గీతలో దాగి ఉన్న అనేక ఆధ్యాత్మిక రహస్యాలను ఛేదించవలసి ఉంటుంది రహస్యాల ప్రస్తావన అనేక శ్లోకాలలో స్పష్టం చేయబడింది ఈ విషయాన్ని సాక్షాత్తు భగవంతుడే తొమ్మిదో అధ్యాయంలో రెండవ శ్లోకములో రాజగుహ్యం పద్దెనిమిదో అధ్యాయంలోని అరవై మూడవ శ్లోకములో గుహ్యాతి గుహ్యం అదే అధ్యాయంలోని అరవై నాలుగవ శ్లోకములో సర్వగుహ్యం అదే అధ్యాయంలోని అరవై ఎనిమిదవ శ్లోకములో పరమం గుహ్యం అన్న పదాల ద్వారా నిర్ద్వంద్వముగా ప్రకటించినప్పటికీ గీతా ప్రేమికులు కానీ గీతని విస్తృతముగా ప్రచారము చేసేవారు కానీ వాటిని తీవ్రమైన విషయముగా భావించడం లేదు ఈ కారణముగా గీత బహిర్గతము చేసిన లోతైన తత్వము వర్తమానములోని మనుషులు గ్రహించలేకపోయారు కేవలము తత్వము ద్వారానే ఆత్మ పరమాత్మ మరియు సృష్టిచక్ర జ్ఞానము బోధపడుతుంది అని మనము ఇప్పటికే ఈ ఎపిసోడ్స్లో ప్రస్తావించడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసిన ఒక ముఖ్యమైన మరియు గంభీరమైన విషయం ఏమిటంటే తత్వము ఆధారంగా చాలా కొద్దిమంది మాత్రమే నా సత్యస్వరూపాన్ని గ్రహించగలుగుతారు అని ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములో మాం వేత్తి తత్వత అన్న పంక్తి ద్వారా సాక్షాత్తు భగవంతుడే కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి ఇప్పటికీ అనేక మార్లు తీసుకుని రావడము జరిగింది కేవలము వారు మాత్రమే పరస్పర విరుద్ధ భావాలతో కూడిన ఈ రెండు సాక్షాత్కారాలలో దాగి ఉన్న లోతైన తత్వము సులభంగా మరియు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు మరియు భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న ప్రశ్నకు సత్యమైన మరియు సంతృప్తికరమైన సమాధానం పొందగలుగుతారు అది ఏ విధముగా సాధ్యమవుతుందో పరిశీలిద్దాం ఒకవైపున గీతలో అనేక శ్లోకాల మాధ్యమముగా భగవంతుడి సత్యస్వరూపం నిరాకారము అని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తూ మరొక వైపు అర్జునుడి కోరిక మేరకు సాక్షాత్తు నిరాకారుడైన భగవంతుడే సాకార చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపాన్ని అర్జునుడికి సాక్షాత్కారము చేయించడము జరిగింది ముందుగా ఈ రెండు సాక్షాత్కారాల ప్రస్తావన గీతలో ఏ ఏ శ్లోకాలలో వర్ణించడం జరిగిందో చూద్దాం మొట్టమొదటి సాక్షాత్కారం విశ్వరూపము ఇందులో విశ్వము అన్న పదము కీలకము ఈ పదము విశ్వములోని ఎనిమిది వందల కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే అన్న సత్యము నిర్ద్వంద్వముగా రుజువు చేస్తుంది ఇది భగవంతుడి యొక్క షడ్గుణైశ్వర్య అలౌకిక నిర్గుణ నిరాకార అఖండ జ్యోతిర్బిందు స్వరూపము దీనిని విరాట రూపముగా వర్ణించడం జరిగింది ఈ పరమ దివ్య స్వరూపం యొక్క సాక్షాత్కారాన్ని పదకొండో అధ్యాయంలోని ఐదు ఆరు ఏడు మరియు తొమ్మిదవ శ్లోకాలలో వివరించారు రెండవది సగుణ సాకార చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపము దీని యొక్క వర్ణన పదకొండో అధ్యాయంలోని నలభై ఆరు నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు మరియు యాభై నాలుగు శ్లోకాలలో ఉన్నది ఈ చర్చని కొనసాగించే ముందు నిర్గుణ మరియు సగుణ పదాల యొక్క అర్థాన్ని స్పష్టముగా గ్రహించాలి సగుణ అంటే త్రిగుణాల ప్రభావంలోకి రావడం మరియు నిర్గుణ అంటే త్రిగుణాల ప్రభావము నుండి అతీతముగా ఉండడం త్రిగుణాలు అంటే సాత్వికము రాజసికము మరియు తామసికము అనబడే మూడు స్థితిగతులు పద్నాలుగవ అధ్యాయంలోని ఐదవ శ్లోకంలో స్పష్టము చేసినట్లు ఎవరికైతే ప్రకృతి అంటే దేహము ఉంటుందో వారు ఖచ్చితముగా త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు దేవీ దేవతలు సైతము ఈ త్రిగుణాల ప్రభావము నుండి ముక్తులు కాలేరు అని పద్దెనిమిదో అధ్యాయంలోని నలభైవ శ్లోకములో ఖరాఖండిగా స్పష్టము చేయడము జరిగింది త్రిగుణాల ప్రభావములో ఉన్నవారు ఈ సృష్టి చక్రములో మూడు స్థితిగతులు అంటే సాత్విక రాజసిక మరియు తామసికములో ఖచ్చితముగా భ్రమణము చేయవలసి ఉంటుంది కాబట్టి వారిని సదా పావనులు అని అనడానికి వీలులేదు ఈ కారణముగా పతిత పావనుడు అన్న వర్ణన ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలతో సహా దేహదారులెవరికీ వర్తించదు కేవలము ఒక్క భగవంతుడికి మాత్రమే తనకంటూ స్వంత దేహము లేని కారణముగా వారు సదా ఆత్మస్వరూపములో ఉంటారు కాబట్టి గీతలో మరియు శాస్త్రాలలో వారిని పరమాత్మ అని కీర్తించడము జరిగింది వారు త్రిగుణాతీతులు కాబట్టి కేవలము వారు మాత్రమే సదా పావనులు అన్న సత్యాన్ని గుర్తించాలి ఈ కారణముగా ఒక్క భగవంతుడు మాత్రమే నిర్గుణ నిరాకార పరమపిత పరమాత్మ మరియు పతిత పావనుడు అని గౌరవింపబడడానికి అర్హులు భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము అని నిర్ధారించడానికి గీతలో అనేక సాక్ష్యాలు లభిస్తాయి కొన్ని ముఖ్యమైన శ్లోకాలను పరిశీలిద్దాం పదకొండో అధ్యాయంలోని నాలుగవ శ్లోకము అర్జున ఉవాచ నీ శాశ్వతమైన దివ్య మంగళ స్వరూపాన్ని చూడాలి అన్న కుతూహలముతో ఉన్నాను ఇక్కడ శాశ్వతము అన్న పదం అత్యంత కీలకము భగవంతుడి శాశ్వత స్వరూపము నిరాకారము అన్న సత్యము బహిర్గతమవుతుంది పదకొండో అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం భగవాను ఆచ నా ఈ విరాట రూపాన్ని ఈ భౌతిక చర్మ నేత్రాల ద్వారా చూడలేవు అందువలన నా యొక్క శాశ్వత స్వరూపాన్ని చూడగలిగే దివ్య చక్షువును ప్రసాదిస్తున్నాను చూడుము ఇందులో దివ్యచక్షువు ఆత్మనేత్రము బుద్ధి నేత్రము జ్ఞాన నేత్రము లేక మూడవ నేత్రానికి సూచకము పదకొండో అధ్యాయంలోని పన్నెండవ శ్లోకము వేయు సూర్యులు ఒక్కుమ్ముడిగా ఉదయించిన అవి భగవంతుడి ప్రకాశానికి సాటి రావు భగవంతుడి శాశ్వత రూపము అఖండ జ్యోతిస్వరూపము అని ఈ శ్లోకం రుజువు చేస్తుంది పదమూడో అధ్యాయంలోని పదిహేడవ శ్లోకము మనుషులు మరియు భగవంతుడి యొక్క శాశ్వత రూపము జ్యోతిస్వరూపము అని వర్ణించారు జ్యోతి ఆత్మస్వరూపానికి సంకేతము అందువలన ఆత్మజ్యోతి అన్న పదాన్ని తరచూ వింటుంటాము ఒక్క పరమాత్మ తప్ప మనుష్యాత్మలందరూ జననమన చక్రంలోకి వస్తారు అందువలన మనుషులను ఎట్టి పరిస్థితిలోనూ పరమాత్మ అని అనకూడదు సృష్టిచక్రము ఆవల ఉన్న ఒక్క భగవంతుడిని మాత్రమే పరమాత్మ అని గీత మరియు శాస్త్రాలలో వర్ణించడం జరిగింది ఏడవ అధ్యాయంలోని మొదటి శ్లోకం నా సత్య స్వరూపాన్ని ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేదు కాబట్టి నా సంపూర్ణ పరిచయము అంటే రూప దేశ కాల గుణ కర్తవ్య మరియు సంబంధము నేనే స్వయముగా తెలియచేస్తాను అప్పుడే నా వాస్తవిక స్వరూపంపై మనుషులలో నెలకొన్న అపోహలు పూర్తిగా తొలగిపోతాయి అంటే ఇప్పటి వరకు భగవంతుడి యొక్క వాస్తవ స్వరూపాన్ని ఎవరూ గ్రహించలేదు అన్న విషయం నిర్ద్వంద్వముగా రుజువు అవుతుంది ఏడవ అధ్యాయంలోని ఇరవై ఆరవ శ్లోకాన్ని పరిశీలిద్దాము నాకు సమస్త మానవాళి భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానము ఉన్నది కానీ నా సత్య మరియు సంపూర్ణ పరిచయం ఎవరి దగ్గర లేదు అంటే భగవంతుడి సత్యస్వరూపము వర్తమానములోని దేహదారుడైన మనుషులెవ్వరికీ తెలియదు అన్న విషయము ఖరాఖండిగా స్పష్టమవుతుంది ఇప్పుడు అర్జునుడికి జరిగిన రెండవ సాక్షాత్కారం అంటే శంఖు చక్ర గదా పద్మముతో కూడిన చతుర్భుజ విష్ణుమూర్తి యొక్క సాకార రూపాన్ని చర్చించే ముందు గీతలో అర్జునుడి పాత్ర యొక్క విశిష్టతను స్పష్టముగా అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము వర్తమానములోని మనుషులు భావిస్తున్నట్లు కురుక్షేత్ర యుద్ధములో విజయం పొందిన ద్వాపర యుగములోని ఒక వ్యక్తికి సంబంధించిన విషయము కాదు వర్తమాన కలియుగములో ఆధ్యాత్మిక మరియు ధార్మిక జగత్తులో గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు వాచ శ్లోకాల రూపంలో సాక్షాత్తు భగవంతుడే వెల్లడి చేసిన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము జీవితములో అనుభవం చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది అన్న నిగూఢ సత్యాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరూ అర్జునులే అర్జునుడు అంటే జ్ఞాన ఆర్జన చేసేవాడు అర్జునుడు అన్న పదము నామవాచకముగా కాకుండా గుణవాచకముగా అర్థము చేసుకుంటే ఈ విషయం సులభముగా బోధపడుతుంది భగవానువాచ శ్లోకాల రూపంలో భగవంతుడే స్వయముగా వెల్లడి చేసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితములో అనుభవం చేసే ప్రతి ఒక్కరూ అర్జునులే ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకములో తెలియజేసినట్లు తత్వము ఆధారముగా భగవంతుడి సత్య మరియు సంపూర్ణ పరిచయాన్ని పొందిన ప్రతి ఒక్కరూ అర్జునులే ఇప్పుడు అర్జునుడికి కలిగిన రెండవ సాక్షాత్కారము అంటే శంఖ చక్ర గదా పద్మముతో కూడిన చతుర్భుజ విష్ణుమూర్తి రూపము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము ముందుగా ఈ సాక్షాత్కారం యొక్క ప్రస్తావన ఉన్న శ్లోకాలను పరిశీలిద్దాము పదకొండో అధ్యాయంలోని నలభై ఆరవ శ్లోకము అర్జున వాచ శంఖ చక్ర గదా పద్మములతో కూడిన చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపమును చూడాలి అని కోరుకుంటున్నాను ఇక్కడ శంఖ చక్ర గదా పద్మము మరియు నాలుగు భుజాలు మరియు రెండు కిరీటాల గూఢార్థాన్ని గ్రహించినట్లయితే ఈ సాకార సాక్షాత్కారం యొక్క లక్ష్యము స్పష్టమవుతుంది ఈ విషయాన్ని మనము రాబోయే ఎపిసోడ్స్లో విస్తృతముగా చర్చించబోతున్నాము పదకొండో అధ్యాయంలోని యాభై ఒకటవ శ్లోకము అర్జున వాచ్ మీ సౌమ్యమైన మానవ రూపాన్ని చూచి ఇప్పుడు నా మనసు కుదుట పడింది ఈ శ్లోకములోని మానుషం రూపం అన్న పదాలు నిరాకారుడైన భగవంతుడు ఒక మానవ దేహము ఆధారంగా జ్ఞానాన్ని బోధిస్తున్నారు అన్న నిగూఢ సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి తొమ్మిదవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకము భగవానువాచ ఈ శ్లోకములో మానుషీం తనుం ఆశ్రితం అన్న పంక్తి ద్వారా సాక్షాత్తు భగవంతుడే ఇదే సత్యాన్ని సమర్థించడము జరిగింది ఈ విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్స్లో కూలంకషంగా చర్చించుకోబోతున్నాము పదకొండో అధ్యాయంలోని యాభై రెండవ శ్లోకము భగవాను వాచ దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు అంటే భగవంతుడి దివ్య మంగళ నిరాకార స్వరూపము ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల కంటే భిన్నమైనది మరియు శ్రేష్టమైనది అని కరాఖండిగా స్పష్టమవుతుంది పదకొండో అధ్యాయంలోని యాభై మూడవ శ్లోకం భగవాను వాచ ఈ శంఖచక్ర గదా పద్మముతో కూడిన చతుర్భుజ రూపం యొక్క సాక్షాత్కారము వేదాధ్యయనము భీకర తపశ్చర్యలు దాన పుణ్యాలు మరియు యజ్ఞ యాగాదుల ద్వారా సాధ్యపడదు అని స్పష్టము చేయడం జరిగింది అంటే కేవలము ఆత్మ అనుభవం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అన్న సత్యాన్ని మనం ఇప్పటికే అనేక ఎపిసోడ్స్లో చర్చించడం జరిగింది ఏడవ అధ్యాయం మూడవ శ్లోకంలో తెలియచేసినట్లు ఈ విశ్వములో అతి కొద్ది సంఖ్యలో మాత్రమే భగవంతుడిని నిరాకార స్వరూపములో ధ్యానము చేస్తుండగా అధిక సంఖ్యలో సాకార రూపములో పూజించడము జరుగుతుంది ఈ రెండింటిలో ఏది ఉత్తమముగా భావించాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో సహజముగానే ఉదయిస్తుంది మనందరి తరపున అర్జునుడు పన్నెండవ అధ్యాయంలోని మొదటి శ్లోకము ద్వారా భగవంతుడికి ఇదే ప్రశ్నను సంధించడం జరిగింది ముందుగా ఆ శ్లోకాన్ని విందాము सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तम् चाप्यक्षरम तेषां के योगवित्तमाः భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విషయంలో ఇప్పటి వరకు మనము చేసిన చర్చలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము ద్వారా బహిర్గతము కాబడిన తత్వాన్ని సులభముగా గ్రహించవచ్చును గమనించండి హే భగవంతుడా ఈ విశ్వములో రెండు రకాల భక్తులు ఉన్నారు మొదటి రకము వారు నిన్ను శంఖచక్ర గదా పద్మముతో కూడిన చతుర్భుజ సగుణ సాకార రూపములో కొలిచేవారు మరియు రెండవ రకము వారు నిన్ను అక్షర అంటే వినాశనము లేని నిర్గుణ నిరాకార స్వరూపముగా భావిస్తూ నిరంతరము నీతో యోగము చేసేవారు అంటే మనసు బుద్ధి ద్వారా సదా నిన్ను ధ్యానించేవారు ఈ రెండు విధములైన ఉపాసకులలో ఎవరు ఉత్తములు అర్జునుడు సంధించిన ఈ ప్రశ్నకు భగవంతుడు పన్నెండో అధ్యాయంలోని రెండవ శ్లోకములో స్పష్టమైన సమాధానం వెల్లడించడం జరిగింది ముందుగా ఆ శ్లోకాన్ని విందాము కారము మరియు నిరాకారము ఈ రెండు రకాల ఉపాసకులలో భగవంతుడిని నిరాకార స్వరూపములో ధ్యానము చేయడము కంటే సగుణ సాకార రూపము అంటే శంఖచక్ర గదాపద్మముతో కూడిన చతుర్భుజ విష్ణు స్వరూపాన్ని కొలవడమే సులభము అని తెలియజేయడము జరిగింది కానీ ఈ విధమైన ఉపాసన అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసముతో కూడిన భక్తితో చేయకూడదు భగవంతుడిని సాకార రూపములో కులిచే ప్రక్రియలో భక్తులు పాటించవలసిన నాలుగు స్పష్టమైన నియమాలను ఈ శ్లోకము బహిర్గతము చేస్తుంది ఈ నాలుగు నియమాలను భక్తులు తూచా తప్పకుండా పాటించినప్పుడే ఆ భక్తికి ఫలితము ఉంటుంది అని సాక్షాత్తు భగవంతుడే తెలియచేయడము జరిగింది ఒకవేళ ఆ నియమాలను పాటించడంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ వాటిని ఉల్లంఘించినట్లయితే భగవంతుడిని సాకార రూపములో కొలిచినప్పటికీ ప్రాప్తి చేసుకోలేరు అన్న విషయాన్ని భక్తులు గ్రహించాలి ఇప్పుడు భగవంతుడు తనను ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడానికి వారే స్వయముగా విధించిన ఈ నాలుగు నియమాలు ఏమిటి మరియు ఆ నియమాలను వర్తమానములోని భక్తులు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారా లేక నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉల్లంఘిస్తున్నారా అన్న విషయాన్ని పరిశీలిద్దాము మొదటి నియమము మయీ మరియు మాం అన్న పదాలు భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని నిర్ద్వంద్వముగా ప్రకటిస్తున్నాయి అంటే భగవంతుడిని సాకార రూపమైన శంఖచక్ర గదా పద్మముతో కూడిన చతుర్భుజ విష్ణు స్వరూపముగా భావిస్తున్నప్పుడు ఆ రూపాన్ని మాత్రమే వారు కొలవవలసి ఉంటుంది అన్న విషయము ఖరాఖండిగా స్పష్టమవుతుంది కానీ వర్తమానంలోని భక్తులు ముప్పై మూడు కోట్ల దేవీదేవతలను అనేక ధర్మస్థాపకులను సాధువులు సంతులు ఋషులు మునులు మొదలగు మహాత్ములు మరియు పుణ్యాత్ములను భగవంతుడిగా భావిస్తూ కొలుస్తున్నారు కాబట్టి భగవంతుడు విధించిన ఈ నియమాన్ని నూటికి నూరు పాళ్ళు ఉల్లంఘిస్తున్నారనే భావించాలి ఇప్పుడు రెండవ నియమాన్ని పరిశీలిద్దాము మనః ఆవేశ్య అన్న పదాల అర్థము భగవంతుడిపై మనసు ద్వారా బలిహారము అవ్వడము అంటే భగవంతుడిని సాకార రూపములో కొలిచేవారు కూడా మూఢత్వముతో కూడిన భక్తి చేయకూడదు అన్న విషయము స్పష్టమవుతుంది అంటే భగవంతుడిని వారు భావిస్తున్న సాకార రూపంపై మనసులో పూర్తిగా ఏకాగ్రము భక్తి చేయవలసి ఉంటుంది ఈ నియమాన్ని వర్తమానములోని భక్తులు ఎంతవరకు అమలుపరుస్తున్నారో గమనించగలరు ఇప్పుడు మూడవ నియమాన్ని చూద్దాం నిత్యయుక్త ఉపాసతే ఇది చాలా ముఖ్యమైన విషయము భగవంతుడి రూపము సాకారముగా భావించినప్పటికీ వారితో సంబంధము సర్వావేళ సర్వావస్థలయందు ఉండాలి కానీ కొంత సమయానికే పరిమితము కాకూడదు ఈ నియమాన్ని కూడా వర్తమానములోని భక్తులు ఉల్లంఘిస్తున్నారనే చెప్పక తప్పదు ఎందువలనంటే సాకార రూపంలో భక్తి కేవలము కొన్ని క్షణాలు లేక కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలు లేక కొన్ని రోజులకు మాత్రమే పరిమితము చేస్తున్నారు కానీ నిరంతరము చేయడం లేదు కదా ఇప్పుడు భగవంతుడు విధించిన నాల్గవ నియమం ఏమిటో పరిశీలిద్దాం పరయా శ్రద్ధయా ఉపేత అన్నారు ఈ పదాల యొక్క అర్థము భగవంతుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో అంటే వారిపై అచంచల విశ్వాసాన్ని ఉంచి భక్తి చెయ్యాలి అంటే మనుషులు చేసే భక్తిలో సత్యత ఉండాలి కానీ మూఢత్వముతో కూడిన భక్తి చేయకూడదు అని సాక్షాత్తు భగవంతుడే స్పష్టము చేయడం జరిగింది ఈ నియమాన్ని పాటించాలంటే భగవంతుడు మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని ఖచ్చితముగా తెరవవలసి ఉంటుంది మూఢ లేక అంధవిశ్వాసముతో భగవంతుడిని సాకారముగా భావించినప్పటికీ కూడా మనం పొందలేము అన్న సత్యాన్ని వర్తమానములోని భక్తులు గమనించాలి ఈ శ్లోకములోని ఆఖరి పంక్తి యుక్త తమా మత ఏమి తెలియజేస్తుందో గమనించండి ఎవరైతే నేను విధించిన ఈ నాలుగు నియమాలను అమలుపరుస్తూ భక్తి చేస్తారో వారిని మాత్రమే నేను సర్వోన్నత భక్తులుగా పరిగణిస్తాను అని సాక్షాత్తు భగవంతుడే ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నారు ఈ విస్తృత చర్చ ద్వారా మనము ఈ శ్లోకం వెల్లడి చేస్తున్న తత్వాన్ని సులభముగా గ్రహించవచ్చును ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు అచంచల విశ్వాసముతో ఈ సమస్త మానవ సృష్టికి భగవంతుడినైన నాపై నిరంతరము తమ మనస్సును ఏకాగ్రము చేస్తారో వారిని మాత్రమే నేను ఉత్తమ భక్తులుగా భావిస్తాను ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత పదహారు ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము పదిహేడు శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో మనము కూలంకషంగా చర్చించుకున్నాము భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి పొందాలని దృఢ నిశ్చయముతో ఉన్న గీతాభిలాషులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడి చేసిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే సత్యమైన భక్తులకు భగవంతుడే స్వయముగా విధించిన మరికొన్ని నియమములను అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి